యాజ్ అ ప్రభుత్వంగా మా బాధ్యత ఈ రోజు ఒక కార్యక్రమం ఒక ఆలోచన చేసినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ జరిగేటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయనేటువంటిది మా ఇంటెలిజెన్స్ మాకు ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రమంలో డెఫినెట్ గా ఈ ప్రాంతం ఈ రోజు వాస్తవంగా నేను మంత్రిగా ఉన్నప్పటికీ ఒక సామాన్యుడిగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా నా ప్రాంతం మీద దండయాత్ర చేయడానికి వస్తే డెఫినెట్ గా నా తాలూకు నా మనసు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి నాలాంటి వాడు ఉన్నప్పుడు సహజంగా మా సైకో లక్షలాది మంది జనం ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత భవిష్యత్తు కోసం ఈ ప్రాంతం కోసం ఆలోచన చేసినటువంటి క్రమంలో ఏ ఇబ్బంది అన్నా జరగవచ్చు జరగకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన. సో అందుకనే అనుమతిని నిరాకరించాం. సరే హైకోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పి ఇప్పుడే మీ ఒక రెండు నిమిషాల ముందు మీద రాకముందు నేను ఇప్పుడే చూడడం జరిగింది. సో వారి ఆలోచన వారు ఏ రకమైనటువంటి అఫిడవిట్ ఫైల్ చేశారనేటువంటి తెలియదు. రేపొద్దున ఏ ఇబ్బంది వచ్చినా సరే దానికి కారకుడు మాత్రం చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మాత్రం తెలియజేస్తుంది. చెప్తున్నా కదా ఈ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది మన విశాఖపట్నానికి మన ప్రాంతానికి ఈరోజు టాప్ 10 ఈరోజు అనేక నగరాలు ఈ దేశంలో ఉన్నాయి అనేక రాజధానులు ఉన్నాయి కానీ టాప్ 10 సిటీస్లో విశాఖపట్నం ఒకటి. అనేక ఏ రిపోర్ట్ అన్నా తీసుకోండి దేశంలో 29 రాష్ట్రాలు దానికి ఉన్నటువంటి రాజధానులు అనేక నగరాలు ఈరోజు దేశంలో ఉన్నప్పటికీ టాప్ 10 సిటీస్లో విశాఖపట్నం కూడా ఒకటిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి. సో ఇటువంటి ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చేటువంటి క్రమంలో తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అన్నటువంటి క్రమంలో మేజర్గా రేపు అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ప్రాంతం నుంచి పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో మా తాలూకా ఆలోచన విధానాలు కానీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తుల తాలూకా విధానం కానీ డెఫినెట్గా అల్లూరి సీతారామరాజు గారు లాంటి ఉద్యమకారులు పుట్టినటువంటి పురిటిగడ్డ డెఫినెట్గా తిరగబడేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఏదైనా జరగవచ్చు అనేటువంటిది మా తాలూకా అభిప్రాయం. అందుకనే దానికి నిరాకరించాం. అది జరగకూడదు అనేటువంటిది ప్రభుత్వం తాలూకా ఆలోచన. డెఫినెట్గా ఇప్పుడు ఉన్న అందుకనే చెప్పాం మేము పెట్టినటువంటి గడిచినటువంటి రిపోర్ట్స్ కానీ లేదా గడిచినటువంటి జడ్జిమెంట్స్ కానీ వచ్చినటువంటి అంతా కూడా పాత బిల్లు మీద 2020 సంవత్సరంలో జనవరి 20వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు మీద అనేక అభ్యంతరాలు వచ్చినాయి. అభ్యంతరాల మీద కోర్టుకు వెళ్ళినారు, కోర్టుకి జడ్జిమెంట్స్ కొన్ని ఇవి వచ్చినాయి. దాని మీద మేము గడిచినటువంటి అసెంబ్లీలో బిల్లు రిపీల్ చేయడం జరిగింది. మేము కొత్త బిల్లుతో వస్తాం, ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి బిల్లుతో వస్తాం. చంద్రబాబు నాయుడుకో లోకేష్కో లేకపోతే సిపిఐ రామకృష్ణ గారికో లేకపోతే చంద్రబాబు కాంగ్రెస్ తులసిరెడ్డికో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మేమేం చేయలేము. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికానికి ఆమోదయోగ్యమైనటువంటి బిల్లుతో వస్తాం, అది 3 రాజధానుల బిల్లుతోనే వస్తాం అనేటువంటిది సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో డెఫినెట్గా అదే జరుగుతుంది. దీన్ని అడ్డుకునేటువంటి శక్తి ఎవరికి లేదనేటువంటిది కూడా తెలియజేస్తారు. వాళ్ళు ఏదన్నా అనుకునేవ్వండి, వాళ్ళకి వాళ్ళకి ఓటు లేదు సీటు లేదు వాళ్ళు ఏమనుకుంటే మాకేంటి. వారి తాలూకా మనిషి ఒక రకం మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఇదే దత్తపుత్రుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళి ఏమన్నాడు, వాళ్ళు వాస్తవానికి కర్నూలు రాజధానిగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి మాట మాట్లాడాడు లేదా చెప్పమనండి. ఇదే భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు వారి తాలూకు మేనిఫెస్టోలో ఏం పెట్టారు చెప్పమనండి. 2019 మేనిఫెస్టో తీసుకుని వచ్చి చదవమనండి మన ముందు. అందుకని అంటున్నా వారి తాలూకా ఎజెండాలో వారి తాలూకు మేనిఫెస్టోలో ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు వారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పారు అనేటువంటిది వారిని వచ్చి చూపించమనండి. వాళ్ళు రాసిందే కదా, వాళ్ళ సంతకం పెట్టిందే కదా. సో ఇవన్నీ మేము ఏ అమరావతి గురించి మేమే అమరావతి కాదని అనట్లేదే, అమరావతి కూడా అంటున్నాం. విశాఖపట్నం అమరావతితో పాటు పోను అనుకోండి, పోను ముందే అమరావతి పేరు చెప్తాను. అమరావతితో పాటు విశాఖపట్నం కర్నూలు అనేటువంటిది మేము చెప్తున్నాం. అక్కడ అమరావతి వద్దని అనలేదే, కానీ అమరావతి మాత్రమే అనేటువంటి మాట ఎందుకు చంద్రబాబు నాయుడు లేదా మిగిలినటువంటి వారు, అసలు అమరావతిలో ఏముందని నాకు తెలియగలుగుతాను. అది దానికి ఈయన సలహా అట రామోజీరావు ఇచ్చాడట, నేను చెప్తున్నాడు మీటింగ్లో.
ఈయన సలహాదారులు రామోజీరావు గారు, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీఫై నాయుడు గారు ఈయన సలహాదారులు. దేవతల నిజ వాస్తవానికి పూర్వం నుంచి ఉన్నటువంటి అమరావతి దేవతల ఏమంటారు దాన్ని, దేవతల రాజధాని ఏదో అన్నటువంటిది ఏదో చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి అమరావతి దెయ్యాల రాజధాని అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఈ రాక్షసుల రాజధాని అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఈ రాబందుల తాలూకు రాజధాని అనేటువంటిది నా అభిప్రాయం. రామోజీరావు గారు ఇవ్వడం ఏంటంటే నాకు తెలియకూడదు. రామోజీరావు గారు ఎక్కడున్నారు చెప్పానండి? రామోజీరావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు. ఆయన ఏమన్నా పెడతాం ఎందుకు కంగారు గాబరా? ఎందుకు పెడతాం? రేపు అసెంబ్లీ పెట్టచ్చు, పెట్టచ్చు, రేపు అసెంబ్లీలో పెట్టచ్చు. మొన్న కూడా చెప్పాను కదా, జరుగుతాయి ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. ఏమో ముఖ్యమంత్రి గారు రావడానికి సర్గిట్ హౌస్లో ఉంటాడు, అవసరం అయితే ఆయన వచ్చి. సీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, రేపన్నా రావచ్చు. బిల్లు పెట్టిన తర్వాత ఎన్ని మినిట్ వస్తారు? ఈ సర్గిట్ హౌస్లో నుండి పరిపాలన చేయొచ్చు. మీకు ఎందుకు గాబరాని అంటున్నాను అంటే, రామోజీరావు గారు రాధాకృష్ణ గారు సలహా తీసుకొని కూడా రావాలా మేము మళ్ళీ విశాఖపట్నం రావాలంటే? మాకు అవసరం లేదు. అందుకనే చెప్తున్నాం కదా, వాస్తవానికి కోవిడ్ అనేటువంటిది మనల్ని ఎదుర్కొని ఉండకపోతే, మనం ఎదుర్కొని ఉండకపోతే ఈ పాటికి ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండేవారేమో. ఉండొచ్చు, ఛాన్స్ ఉండొచ్చు. వస్తాయి మరి, ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతం ప్రజల తాలూకు ఆకాంక్షలు అలా ఉన్నాయి. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాయకత్వం వచ్చింది, మమ్మల్ని కాపాడేటువంటి నాయకత్వం వచ్చింది, మన మన గుర్తింపు తీసుకొచ్చేటువంటి నాయకత్వం వచ్చింది. సరే ఈసారి అన్న మనం సాధించుకోకపోతే ఎప్పటికీ మనకు రాదు అనేటువంటి అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో కలిగింది. ఆ సెంటిమెంట్స్ కదిలే. ఎయిర్పోర్ట్ మాక్సిమం ఈ మంత్ లో నిన్నే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి కూడా వచ్చేసింది. ఒక చిన్న కోర్ట్ జడ్జిమెంట్ పెండింగ్ ఫర్ ఆర్డర్, అది కూడా ఈ 2-3 రోజుల్లో వస్తుంది. మాక్సిమం అసెంబ్లీ అయిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శనం పెడతాం. మెట్రోది వైబిలిటీ. డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.